వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. ఈ రోజు నేను ఒక మంచి వీడియోని షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ కన్నా కానీ షార్ట్ వీడియోస్నే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవాలనేసి. సో మీరు నా ఛానల్ని చూడాలి అనుకుంటే తప్పకుండా షార్ట్స్ని ఎక్కువగా చూసి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ రోజు అయితే నేను మటన్ కర్రీని టేస్టీగా హోటల్ స్టైల్లో మంచి గ్రేవీతో అండ్ మంచి కలర్ఫుల్గా ఎలా చేయాలి అని చూపించబోతున్నాను. ఇక్కడ నేను 1 కేజీ దాకా మటన్ని తీసుకున్నానండి. ఇది లేత కూర అనమాట. లేత కూరని ఎలా తెలుస్తుంది అంటే మనకి కర్రీ అనేది కొంచెం పింక్ కలర్ లో ఉండదు అనమాట. పచ్చి కూర పింక్ కలర్ లో ఉంది అంటే అది లేత కూర అనమాట. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో నేను పసుపు ఉప్పు కారంని వేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేస్తున్నాను. ఒక అరగంట సేపు ఇట్లాగా ముందుగానే కలిపి పెట్టుకుంటే ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. మటన్ కూర కొంచెం కాస్ట్గా ఉంటుంది కాబట్టి రుచిగా చేసుకొని తృప్తిగా తినాలి. సో ఇక్కడ నేను మసాలా కోసం ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకున్నాను అనమాట. ఇందులో ధనియాలు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, కొంచెం బాదము, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొబ్బరి, పెద్ద ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మరీ ఎర్రగా కాకుండా ఇదిగోండి ఇట్లాగా ఉండాలన్నమాట. ఇట్లాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈలోపు గ్యాప్ తీసుకోకుండా స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకొని ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి ఇంకా డైరెక్ట్ గా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ ముక్కల్ని, వాటన్నిటిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటాం ఉండాలన్నమాట. మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. నిదానంగా ఉడికితేనే కూర ఇంకా బాగుంటుంది అనమాట. ఈ లోపైతే మనకి మసాలా కోసం రెడీ చేసుకునేవన్నీ కూడా చల్లారిపోతాయి అనమాట. వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోండి. మసాలాలు అన్నిటితో పాటు 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అండ్ కలర్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వెన్న లాగా ఉండాలన్నమాట. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్ గా ఉందో మసాలా. సో ఇప్పుడైతే మనకి మటన్ లో నుంచి బాగా నీరు వస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లాగే కుక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకోండి. నేను కరెక్ట్ గా 1 కేజీ కూరకి ఎంత గ్రేవీ సరిపోతుందో అది కరెక్ట్ గా వేసాను అనమాట. సో మీరు కూడా కన్సిస్టెన్సీకి తగినట్లుగా అంటే మీరు కొంచెం గ్రేవీ థిక్ గా తినాలి అనుకుంటే మసాలా మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట. లేదు కొంచెం పలచగా ఉన్న పర్లేదు అనుకుంటే దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మసాలా. అండ్ ఈ మసాలా మనకి 1 వారం పాటు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుంటే ఉంటుందండి. సో ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. 5 to 6 రోజులు అయితే చక్కగా మసాలా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో కూరను మొత్తం కూడా మగ్గించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్, ఇది మటన్ కర్రీ కాబట్టి 1.5 గ్లాసుల వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూతను ఓపెన్ చేసి చూడండి ముక్కకి ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయిందా లేదా, లేదు అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం మటన్ మసాలా అలాగే గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేయాలి. నా దగ్గర అవైలబుల్ లేదనమాట కరెక్ట్ టైంకి, అందుకే కొంచెం కరివేపాకును వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. 2 నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ కట్టేస్తే మన కూర రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై.